టీ20 క్రికెట్ లీగ్ లో పంజాబ్ గుడ్ స్టార్ట్ చేసింది. ఆదివారం రెండో మ్యాచ్ లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో బెంగళూరు పై గెలిచింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. చేదనలో పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి 19వ ఓవర్లో లక్ష్యాన్ని చేరుకుంది. ఫామ్ లో పంజాబ్ బ్యాటర్లను బెంగళూరు బౌలర్లు అడ్డుకోలేకపోయారు. పంజాబ్ బ్యాటర్లు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధవన్, బానుక రాజపక్స, లియామ్ లివింగ్స్టోన్ రాణించారు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయినా పంజాబ్ గెలవడానికి ప్రధాన కారణం షారుక్ ఖాన్, ఆరియన్ స్మిత్ వీరిద్దరూ కలిసి కేవలం 25 బంతుల్లోనే 52 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ 2 వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆకాష్ దీప్, హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. 7 ఓవర్లకు ఆ జట్టు 71 పరుగులు చేసింది. కానీ బౌలింగ్కు వచ్చిన ఆర్సీబీ బౌలర్ హసరంగా తొలి బంతికే గూగ్లీతో మయాంక్ను వెనక్కి పంపాడు. క్రీజ్లో అడుగు పెడుతూనే భానుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాట్ జులిపించాడు. ఒక దశలో బెంగళూరు బౌలర్లు టకటక్క వికెట్లు పడగొట్టి జట్టును పోటీలో నిలిపే ప్రయత్నం చేశారు. కానీ హిట్టర్లు షారుక్, స్మిత్ క్రీజ్లో ఉండడంతో పంజాబ్ ఆశలు వదులుకోలేదు. హర్షల్ బౌలింగ్లో స్మిత్ క్యాచ్ను అనూజ్ వదిలేశాడు. అతన్ని రన్అవుట్ చేసే అవకాశాన్ని చేజార్చారు. అదే బెంగళూరుని దెబ్బతీసింది. విజయానికి 3 ఓవర్లలో 36 పరుగులు అవసరం కాగా 18వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్లో స్మిత్ ఏకంగా 3 సిక్సర్లు, ఓ 4 కొట్టాడు. దీంతో పంజాబ్ విజయం ఖాయమైంది. ఆ తర్వాతి ఓవర్లోనే ఓ 6 4తో షారుక్ మ్యాచ్ ముగించాడు. ఐపీఎల్లో అసలైన టీ20 మజాను బెంగళూరు బ్యాటర్లు చూపించారు. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభమైన తీరుకు ముగిసిన విధానానికి పొంతనే లేదు. మొదట్లో పరుగులు చేసేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డ డూప్లెసిస్ ఆ తర్వాత పెన్ను విధ్వంసమే సృష్టించాడు. పంజాబ్కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు బెంగళూరు బ్యాటర్లు. డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్ దూకుడుగా ఆడడంతో 2 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్ అనుజ్ రావత్ పర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీశారు. పవర్ ప్లేలో 41 పరుగులు చేసిన బెంగళూరు మిగతా 14 ఓవర్లలో 164 పరుగులు చేసింది.